Hey viewers, welcome back to my channel. Hello, Miss Nikita. Andre ela unnaru em chestunnaru kinda comment box lo teliyajandi mask pettukonam matram marchipokandi. So guys, ee roju video lo manamu IKEA lo dorike beds, mattresses and bedroom ki sambandhinchina furniture anni kuda chudabothunnamu. And deeniki prior ga manamu IKEA nunchi chaala videos release chesamu. Like IKEA lo under 99, under 199, under 499, under 1000 rupees and plans video ila different types of videos anni kuda upload chesamu. So evaraithe kottaga illu teeskunna gaani furniture teeskovalanukuntunna kuda IKEA ki విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి మా వీడియోస్ చూసి వెళ్ళినట్టయితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఈ అన్ని వీడియోస్ నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేశామండి. సో మీకు కూడా ఈజీగా అవుతుంది. ఒక్కసారి ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్ళినట్టయితే మనకి ఐకియాకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అన్ని చూడొచ్చు. అలాగే నా అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి నికితా అండర్స్కోర్ షెట్టి అండి. సో నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఐకియాలో బెడ్స్ చూస్తున్నామండి. సో ప్రజెంట్ అయితే ఓన్లీ కార్డ్స్ చూస్తున్నాము. సో ఇక్కడ మనకి బోర్డ్ మీద నేమ్స్ ఉంటాయి, అలాగే ప్రైజెస్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే ఆ ప్రైస్ దేనిది అని. లైక్ ఐకియా ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో నేను కూడా ఐకియా షాపింగ్ వెళ్ళినప్పుడు చూశాను. సో ఫస్ట్ అక్కడ బెడ్ పైన కనిపించే మ్యాట్రెస్, పిల్లో, బెడ్షీట్ అన్నీ కలిపి ఒక ప్రైస్ అనుకున్నాను. చాలామంది ఇప్పటికీ అలానే అనుకుంటారు, బట్ అలా కాదండి. ఇక్కడ మనకి ఐకియాతో వచ్చిన ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం సపరేట్ పర్చేస్ చేసుకోవాలి. బెడ్ ఉంది కదా, బెడ్షీట్ కూడా కలిపి ప్రైస్ మెన్షన్ చేయొచ్చు, లేదా పక్కకు మెన్షన్ చేస్తే బాగుండు అనుకుంటాము. బట్ అలా ఉండదు. ఇక్కడ ఓన్లీ మనకి బెడ్స్ అంటే బెడ్స్ ప్రైజెస్ ఉంటాయి, మ్యాట్రెసెస్ అంటే మ్యాట్రెసెస్, పిల్లోస్, మళ్ళీ పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్ని సపరేట్గా ప్రైజెస్ ఉంటాయి. సో నేనైతే స్పెసిఫిక్గా ప్రైజెస్ ఏమీ మెన్షన్ చేయట్లేదు, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఐకియాలో ప్రైస్ ఫర్నిచర్ విషయానికి వస్తే మాత్రం కొన్ని అఫోర్డబుల్ ఉంటాయి అండ్ ఇంకొన్ని వచ్చేసి కాస్ట్లీ ఉంటాయి అండి. సోఫాస్ వరకైతే నాకైతే చాలా అఫోర్డబుల్ అనిపించింది, ఎందుకంటే క్వాలిటీ బట్టి కూడా చూడాలి మనం. ప్రైస్ ఒక 25,000 ఉందంటే అబ్బా అంత ప్రైస్ ఉందా అనుకుంటాము, బట్ అది దాని క్వాలిటీ ఏంటుంది, వారంటీ ఏంటుంది, దాంట్లో యూజ్ చేసే ఫోమ్ ఇదంతా ఎలా ఉంది అని కూడా చెక్ చేసుకోవాలి. కాబట్టి క్వాలిటీ వైజ్గా మనకి ఫర్నిచర్ చాలా బాగుంటుంది, అలాగే ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్. బట్ ఇక్కడ నేను బెడ్స్ చూసిన కాబట్టి నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. అండ్ ఇంకొన్ని బెడ్స్ రీజనబుల్ కూడా అనిపించాయి. సో చెప్పలేము ఎవరికి ఏది నచ్చొచ్చో కూడా చెప్పలేము, అందుకని ఈ వీడియో మీకోసం షూట్ చేశాను. సో ఒకసారి చూసినట్టయితే మీకు ఎవరికైనా బెడ్స్, మ్యాట్రెసెస్ అండ్ బెడ్రూమ్కి కావాల్సిన ఫర్నిచర్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ మనకి ఐరన్ బెడ్స్ చూస్తున్నాము, అంటే ఐరన్తో చేసిన బెడ్స్ ఉంటాయి కదా. సో ఇదైతే నేను చాలా వరకు ఇన్ఫినిటీ మీడియా వాళ్ళ వెబ్ సిరీస్లో చూశానండి. సో వాళ్ళైతే ఇదే బెడ్ యూజ్ చేస్తూ ఉంటారు, వైట్ కలర్ బెడ్. ఎవరైనా చూసుంటే వాళ్ళు నోటీస్ చేస్తారు. ప్రైస్ వచ్చేసి మనకి నార్మల్గా బయట పర్చేస్ చేస్తే మాత్రము ఒక 6,000లో మనకి ఆ బెడ్ తయారు చేసి ఇస్తారండి ఐరన్ది. తర్వాత మన ఇష్టమైన కలర్ చాయిస్ ప్రకారం మనం పెయింట్ వేసుకోవచ్చు, డిఐవై టైప్. ఇక్కడ చూసారా మనకి బ్లాక్ కలర్ది అలానే ఉంది, బట్ దీని ప్రైస్ మాత్రం మనకి ఐకియాలో 10,000-12,000 అది ఎక్కువ అనిపించింది. అండ్ మనకి వస్తూ ఉంటే వీడియో ఇంకా వెళ్తూ ఉన్న కొద్దీ మనకి ఐకియాలో సోఫా కమ్ బెడ్స్, స్టోరేజ్ యూనిట్ ఉన్న బెడ్స్ అనేది ఉంటాయి అండ్ ఫోల్డబుల్ బెడ్స్ కూడా ఉంటాయి. సో అవి మాత్రం నాకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చాయనిపించింది, ఎందుకంటే మనకి రేర్గా దొరుకుతాయి అట్లాంటి బయట ఫర్నిచర్ షాప్కి వెళ్ళినా కూడా. నార్మల్గా బెడ్స్ ఉంటాయి, సోఫా కమ్ బెడ్స్ ఉంటాయి, బట్ ఫోల్డబుల్ బెడ్స్ అనేది కొంచెం తక్కువ దొరుకుతుంది. సో అట్లాంటి ఫోల్డబుల్ బెడ్స్ కానీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బెడ్స్ ఆర్ స్టైల్గా కనిపించేది, ఏమంటారు కస్టమైజ్ చేసుకోవాలనిపించే బెడ్స్ అన్నీ కూడా మనకి ఐకియాలో దొరుకుతాయి. సో ఒకసారి అయితే చూద్దామన్నట్టు వచ్చాను నేను ఇక్కడ. బట్ నాకు ప్రైస్ వైజ్గా మాత్రము టు బీ ఫ్రాంక్ నాకైతే కొంచెం ఎక్కువనే అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా మనము అరే ఈ కలర్ బాగుంది, ప్యాస్టల్ కలర్ బాగుంది అనుకుంటాము, బయట దొరకదు అనుకుంటాము. బట్ మనము ఓన్గా డిఐవై టైప్ చేసుకున్నట్టయితే మనం ఆ కలర్స్ తీసుకొచ్చుకొని ఈజీగా పెయింట్ వేసుకొని మన మూడ్ ఫ్లక్చుయేషన్స్ ప్రకారం మనం పెయింట్ వేసుకొని బెడ్స్ కానివ్వండి, ఇల్లు డెకరేషన్ కానీ కంప్లీట్ చేంజ్ చేసుకోవచ్చు. అలాంటి థీమ్సే మనకి ఐకియాలో చూపిస్తూ ఉంటారు. ఒకవేళ బెడ్ బ్రౌన్ కలర్ చూస్ చేసుకున్నట్టయితే మనకి బెడ్షీట్ కానివ్వండి, లేకపోతే పిల్లోస్ ఏ కలర్లో చూస్ చేసుకోవాలనేది మొత్తం పర్ఫెక్ట్గా చూపిస్తారు. సో దానికోసమైనా మనం ఒకసారి ఐకియా వెళ్ళి ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో పిక్స్ తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఐకియాకు వెళ్ళి పిక్స్ తీసుకొచ్చుకొని బయట కార్పెంటర్ షాప్లో తయారు చేయించుకున్నారు. సో మీకు అలా కావాలన్నా కూడా అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్
మోర్ ఓవర్ ఇప్పుడు ఐకియాలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనం ఇక్కడ పర్చేస్ చేసినట్టయితే మనం బిల్లింగ్ చేసుకొని ఎక్కడికి కావాలన్నా అక్కడ డెలివరీ కూడా చేయించుకోవచ్చు. వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ కూడా చేశారు, బట్ డెలివరీ ఛార్జెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించింది వేరే లొకేషన్ హైదరాబాద్ కాకుండా. అంటే లేదు అనుకుంటే మనకి ఐకియాది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉందండి, సో దాంట్లో కూడా చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి మీరు ఏ లొకేషన్లో ఉన్నా కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, మీకు డెలివరీ చేస్తారు అండ్ ఇన్స్టాలేషన్ కూడా చేసేస్తారు. ఈ బెడ్ చూసారా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి బ్లాక్ కలర్ థీమ్ ఇచ్చారు అండ్ మ్యాట్రెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మనకి స్టోరేజ్ యూనిట్ అనేది కింద ఇచ్చారండి, బెడ్ కింద. అక్కడ కనిపిస్తున్న సిల్వర్ కలర్ ఏదైతే రాడ్ ఉందో అది పైకి లేపి కింద స్టోరేజ్ యూనిట్. మళ్ళీ బెడ్షీట్స్ కోసం సపరేట్ కబోర్డ్లో పెట్టడము, పిల్లో కవర్స్ పిల్లోస్ అన్ని సపరేట్ కబోర్డ్లో పెట్టడం ఎందుకని చెప్పి ఇప్పుడు స్టోరేజ్ యూనిట్స్ వస్తున్నాయి. సో బెడ్ నుంచి సైడ్కి డ్రాగ్ చేసి స్టోరేజ్ ఫిల్ చేసుకోవచ్చు బెడ్షీట్స్తో. లేదు అనుకుంటే పైకి లిఫ్ట్ చేసి పెట్టచ్చు, కానీ నాకు పైకి లిఫ్ట్ చేసి అంత బరువును లిఫ్ట్ చేయలేమేమో అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్న బెడ్ అండి, బట్ కాస్ట్లీ అనిపించింది నాకు మాత్రము. లైక్ పిల్లలకి ఎక్కువ మంది యూజ్ చేస్తారు ఇట్లాంటివి, లైక్ టూ స్టెప్ బెడ్స్. అండ్ ఇది చూస్తుంటే నాకు నా హాస్టల్ డేస్ గుర్తొస్తుంది, ఎందుకంటే హాస్టల్స్లో మనకి డార్మెటరీస్లో అన్ని ఇలానే ఉంటుందిగా, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక్క లూప్ హోల్ ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లాంటి బెడ్స్లో పైన పడుకున్న వాళ్ళకి గాలి వస్తుంది, కింద పడుకున్న వాళ్ళకి మాత్రం గాలి రాదు. బట్ స్టిల్ చాలామంది ఇట్లాంటి బెడ్స్ ప్రిఫర్ చేస్తారు. ఎప్పుడో పాతకాలంలో ఉన్న బెడ్ మోడలే, దాన్ని ఎంత మంచిగా రీక్రియేట్ చేసి ఎంత బాగా చూపిస్తున్నా డిఫరెంట్ మోడల్ లాగా డిఫరెంట్ లుక్ వచ్చేలా చేస్తున్నారు. బట్ ఇదంతా మనకి ఎప్పటి నుంచి ఉన్న బెడ్సే. సో ఇది చూసారా 15,400 అని ఉంది, అంటే కంప్లీట్ సెట్ వచ్చేసి మనకి ఆ ప్రైస్ అన్నమాట. బట్ చెప్పాను కదా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ స్టిల్ మనము ఐకియాలో తక్కువ కాస్ట్ ప్రోడక్ట్స్ కూడా చూసాము, అలాగే ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా చూడాలి, మీకు అర్థమైపోతుంది ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పి ఈ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా మనకి కంప్లీట్ బ్లాక్ బెడ్ ఇచ్చారు, సింగిల్ బెడ్ అండి. ఇందులో కరెక్ట్గా పడుకోవడం కూడా మనకి సరిపోదు, బట్ స్టిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తారో తెలీదు. సో ఇట్లాంటి బెడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎవరి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా బెడ్స్ కింద స్టోరేజ్, ఐ మీన్ ఐరన్ బెడ్ కింద కూడా స్టోరేజ్ అనేది ఇచ్చారు. సో అది కూడా మనం పుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దానిపైన కూడా ఇంకొక మ్యాట్రెస్ వేసినట్టయితే కొంచెం బెడ్ కూడా ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది, సోఫా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ బెడ్ వచ్చేసి. కింద వచ్చేసి మనకి కాట్, ఇది లైక్ పర్సన్ ఒక పర్సన్ డిస్క్రైబ్ అంటే డౌన్ టు ఎర్త్ అని అంటారు కదా, అలానే ఈ బెడ్ కూడా చాలా డౌన్ ఉంది ఎర్త్కి, సో ఆ టైప్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి వైట్ కలర్తో వచ్చింది, కాంబినేషన్ చూసారు వైట్ కలర్ పైన గ్రే కలర్ ఇచ్చారు, చాలా బాగుంటుంది కాంబినేషన్. పీస్ఫుల్గా ఉండాలి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అంటే ఆబ్వియస్లీ చాలామంది లైట్ కలర్స్ ప్రిఫర్ చేశారు. సో అలా మనకి ఐకియాలో కూడా చాలా వరకు అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. సో మనకు ఒక థీమ్ కావాలనుకుంటే ఒకసారి ఐకియాకి వెళ్ళి విజిట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్ కింద స్ట్రాప్స్ ఇచ్చారండి, సో ఈ స్ట్రాప్స్ కూడా మనకి సపరేట్ కాస్ట్ ఉంటుంది. సో అవి కూడా మనం అక్కడ స్ట్రాప్స్ బెడ్ సైజ్ బట్టి, కింగ్ సైజ్ క్యూన్ సైజ్ సింగిల్ బెడ్ డబుల్ బెడ్ ఇలా ఉంటుంది కదా, సో ఆ సైజ్ బట్టి మనం పిక్ చేసుకోవాలి స్ట్రాప్స్ అనేది. అండ్ మీకు నేను వీడియోలో స్టార్టింగ్గా చెప్పినట్టుగా మనకి ఐకియాలో ఈరోజు వీడియోలో బెడ్స్ మ్యాట్రసెస్ అండ్ బెడ్రూమ్లో ఫర్నిచర్, బెడ్రూమ్ ఫర్నిచర్ ఏముంటుంది వార్డ్రోబ్స్ ఉంటాయి, బట్ ఈ వీడియో నేను కవర్ చేయలేకపోయాను డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వార్డ్రోబ్స్. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అవి. అవి కాకుండా సైడ్ టేబుల్స్ ఉంటాయి కదండి, కొన్ని ఫర్నిచర్ షాప్స్కి వెళ్తే మనకి బెడ్తో పాటు సైడ్ టేబుల్ అనేది ఇస్తారు. సో అట్లాంటి సైడ్ టేబుల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇంకొందరు ఎందుకు యూజ్ చేస్తారు సైడ్ టేబుల్ అంటే, కొందరు వచ్చేసి ల్యాంప్కి యూజ్ చేస్తారు, ఇంకొందరు వాటర్ బాటిల్స్ ఆర్ నైట్ పట్టుకుంటప్పుడు గ్లాసెస్ తీసి పక్కన పెట్టడానికి, కొందరు వర్క్ చేసుకుంటారు ల్యాప్టాప్ ప్లేస్ చేసుకోవడానికి, లేదా ఇంకొందరు వచ్చేసి మొబైల్ ఛార్జర్ వాటర్ బుక్స్ చదువుకునే వాళ్ళు ఉంటే బుక్స్ ఇయర్ ఫోన్స్ ఇలా పెట్టుకోవడానికి అని చెప్పి మనకి సైడ్ టేబుల్స్ ఇస్తారు. కాబట్టి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి వెతుక్కోవడం ఎందుకని చెప్పి ఇక్కడే సైడ్ టేబుల్ కూడా ఫిక్స్ ఇచ్చారు. సో అది కూడా సపరేట్ కాస్ట్కి మనం పర్చేస్ చేసుకోవచ్చు, లైక్ పెడెస్ట్రియల్ టైప్ ఉంది అది వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే పిల్లోస్ ఉన్నాయండి, పిల్లోస్ అంతా పెద్దగా అనిపించలేదు, బయట పర్చేస్ చేసుకుంటే బెటర్ అనిపించింది. బట్ ఎలాగో ఐకియాకి వెళ్ళాం కదా అని చెప్పేసి బెడ్కి సంబంధించిన వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశాము. సో ఇవి వచ్చేసి మనకి పిల్లోస్ అండి, పిల్లోస్కి కింద కవర్స్ అండ్ పిల్లో కవర్స్ వేరే ఉన్నాయి, లోపల పిల్లోస్కి ప్రొటెక్షన్ కూడా ఇంకొకటి ఉంది, సో అవి కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ల్యాంప్స్ కూడా ఉంటాయి కదా, సో బెడ్రూమ్ ల్యాంప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి వచ్చేసి మనకి ఐకియా వచ్చేసి స్వీడన్ కంట్రీది కాబట్టి కంప్లీట్ డిఫరెంట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్తో చేసే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ నాకు ఏంటో అర్థం కాదు, చిన్నపిల్లల కోసం ఉన్న బెడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, ఇంత డిఫరెంట్గా ఇంత స్టైల్గా ఎందుకున్నాయి, మనకెందుకు లేవనిపించింది. ఎందుకంటే పిల్లలు అది ఎలాగో ఎంజాయ్ చేయలేరు, వాళ్ళకి అంత గుర్తు కూడా ఉండదు ఇట్లాంటి బెడ్లో పడుకున్నానా ఇది యూజ్ చేశానని. బట్ స్టిల్ వాళ్ళకి మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి, నార్మల్గా పెద్దవాళ్ళకైతే నార్మల్ బెడ్స్ ఉన్నాయి విత్ కలర్ చేంజ్ ఉంది అంతే.
ఇది ఇంకా క్యూట్ ఉంది. ఇప్పుడు చూసింది ఐరన్ బెడ్ కన్నా చాలా అంటే చాలా క్యూట్ ఉంది. కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఆ బెడ్ లుక్ కానివ్వండి, పైన ఉన్న పిల్లో కానివ్వండి, చాలా బాగుంది. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్స్ తోటి చిన్న చిన్న పిల్లల కోసం సపరేట్ బెడ్స్, పెద్దవాళ్ళ కోసం సపరేట్ బెడ్, పిల్లోస్, కవర్స్, బెడ్షీట్స్ అండ్ ఇంకేమంటారు దివాన్ సెట్స్ ఇలా యూజ్ చేసుకునే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇది చూసారా స్టోరేజ్ వచ్చి మనకి అరౌండ్ 4 ర్యాక్స్ వచ్చిందండి. దీన్ని మనము సోఫాలా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే స్టోరేజ్లా బెడ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ బెడ్షీట్స్ అన్ని దాని లోపల పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ అండి, నేనైతే ఇప్పటివరకు చూడలేదు. కింద మనకి వర్క్ స్టేషన్ సెటప్ ఇచ్చి పైన బెడ్ ఇచ్చారు, అంటే పెద్దవాళ్ళు పడుకుంటే మాత్రం అది వెయిట్ ఆపలేదు. చిన్నపిల్లలు పైన పడుకోవచ్చు, కింద మనం వర్క్ చేసుకోవచ్చు. ఒక సైడ్కి టేబుల్ ఇచ్చారు, ల్యాంప్ పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా కంప్లీట్ సెట్ కాదండి. సో గైస్ ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మిస్ నిఖిత, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.